బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ పట్టణంలోని నిర్మల హృదయ జూనియర్ కళాశాల విద్యార్థులు శనివారం ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంత ఉత్సాహభరితంగా సాగింది. ఎల్బీ నగర్లోని చెంపపేట శ్రీ త్రివేణి టెక్నో స్కూల్ వారు వెజ్జీ డేను ఘనంగా నిర్వహించారు. ఆకుకూరలు, వాటి లాభాల గురించి ఆటపాటలతో ప్రదర్శించి చూపారు. పిల్లలు కాయగూరల దుస్తులు ధరించి చేసిన కార్యక్రమాలు అలరించాయి. వీడు ఎప్పుడు తలనొప్పి తలనొప్పి అంటుంటాడండి. మీరు చెప్పండి, మీ బాబు ఎన్ని గంటలకి పడుకుంటాడు, ఎన్ని గంటలకి స్కూల్కి వెళ్తాడు? This provides not only entertainment, lot of education, lot of awareness. Awareness about the right kind of food we need to take to keep our చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం ముత్యపు పందిర వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారు కాలంగి మర్దిని రూపాన్ని ధరించి తిరు వీధుల్లో సాక్షాత్కరించారు. ఉల్లాసం వెల్లివేసింది. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ సంబరాల విందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణం వేదికైంది. పిల్లలు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ ప్రసాదరావు వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. నగరానికి చెందిన ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు పలువురు తమ కెమెరాలో బంధించిన చిత్రాలను శనివారం మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శనకు ఉంచారు. రిఫ్లెక్షన్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన డిసెంబర్ 2 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో జైనుల ఆలయం. ఒకే ఆలయంలో 72 ఆలయాలు. నేడు అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవం. లలిత కళా తోరణంలో ప్రత్యేక కార్యక్రమం.
అనుమానాస్పద స్థితిలో రోగి మృతి, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన. దీపతి ఎస్టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.